హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కొరకు చేస్తున్నాను. మనము అందరం ఎదుర్కొంటున్న సమస్య అనారోగ్య సమస్యలు. అనారోగ్య సమస్యలకు మనం హాస్పిటల్స్ మీదనే ఆధారపడుతున్నాం. ఆ హాస్పిటల్స్ మీద చాలామందికి నమ్మకం పోయింది. కాబట్టి అసలు అక్కడ మనకేమన్నా అన్యాయం జరిగితే ఎలా ఎదుర్కోవాలి? ప్రతి ఒక్కరు కూడా నేను చూస్తున్నాను, ఈవెన్ డాక్టర్స్కి అన్యాయం జరిగినా కూడా, అంటే డాక్టర్స్ తర పేషెంట్స్కి అన్యాయం జరిగినా కూడా వాళ్ళకి అన్నీ తెలిసి కూడా మౌనం వహిస్తున్నారు. మనకెందుకులే, మనము ఏం చేయగలుగుతాము, ఈ వ్యవస్థను మనమేం మార్చగలుగుతాము అనే ఉద్దేశంతో చాలామంది ఎవరు కూడా హాస్పిటల్స్లో అన్యాయం జరిగితే అది ముందుకు రావట్లేదు. కానీ నేను ముందుకొచ్చాను. ముందుకొచ్చి ఒక హైదరాబాద్లోని పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ సికింద్రాబాద్లో గల దాని మీద నేను, అందులో మా అన్నయ్య చనిపోతే నేను కేసు వేయడం జరిగింది. ఆ కేసు వేసిన తర్వాత అంటే ఎలా ఎదుర్కొన్నాను, దానివల్ల మనం ఏం మెసేజ్ ఇస్తున్నాను, ఇంకా ఎవరికైనా అన్యాయం జరిగిందని అనిపిస్తే వాళ్ళు ఎలా ప్రొసీడ్ కావాలి, నేను ఎలా ప్రొసీడ్ అయ్యాను, ఏ విధంగా ప్రొసీడ్ అయ్యాను అనేది ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో ముఖ్యంగా ఎవరికి ఉపయోగపడుతుంది అని అంటే, ఎవరైతే మెడిసిన్ చేసి పీజీ చేస్తారో, ప్రతి పీజీ విద్యార్థి అంటే ఒక స్పెషలైజ్ చేసిన ప్రతి ఒక్క డాక్టరు ఇది చూడాలి, ఇది తప్పనిసరిగా చూడాలి. ఎందుకంటే క్లియర్గా అందులో నేను డీటెయిల్స్ ఇస్తున్నాను ఈ వీడియోలో, అంటే డాక్టర్స్ ఎక్కడెక్కడ, ఈవెన్ పీజీ డాక్టర్స్ కూడా ఎక్కడ సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాళ్ళు ఎలా కార్పొరేట్ హాస్పిటల్లో బందీలు అవుతున్నారు, వాళ్ళు చెప్పినట్టు చేసి కేసులు ఎదుర్కొంటున్నారు అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఇస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూడండి, చూసి షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 30-35 మినిట్స్ వస్తుంది వీడియో, అంటే చివరి వరకు చూడండి, దీన్ని షేర్ చేయండి. తప్పనిసరిగా ఇది షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో నేను కోర్టులో ఏం జరిగింది ఇవన్నీ విశ్లేషణ చేయలేను, ఎందుకంటే చాలా సమయం పడుతుంది. పాయింట్ పాయింట్ అంటే మీకు అర్థమయ్యే విధంగా నేను క్లారిటీ ఇస్తాను. అంటే మొత్తం డెప్త్గా వెళ్తే ఇది చాలా లెంగ్తి వీడియో అవుతుంది, కాకపోతే అవుట్లైన్ ఇస్తున్నాను. ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మీకు పాయింట్ పాయింట్ నేను తెలియజేస్తాను. ముందుగా నా గురించి తెలియజేస్తాను. జే కిషన్ రెడ్డి, నాది వరంగల్, నాది ఫర్నిచర్ ఇండస్ట్రీ. తర్వాత పిరమిడిస్ పిక్చర్ సొసైటీలో గత 20 ఇయర్స్గా నేను ఆర్గనైజేషన్ చేస్తున్నాను. అందరికీ ధ్యానం చెప్తూ, నేను ధ్యానం చేస్తూ, ధ్యానం క్లాసులు కండక్ట్ చేస్తూ, ఈ ధ్యానం వల్ల నాకు నీతి, నిజాయితీ, ధైర్యం వచ్చింది. కాబట్టి నేను ఇది ఈ కేసును, అంటే ఈ కేసే కాకుండా ఇంకా 3-4 కేసులు కూడా సోషల్ వర్క్ ఈయనయి, వాటిని ఒక ధర్మబద్ధంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, ఎవరికి లొంగకుండా, బెదిరింపులు లొంగకుండా, ప్రలోభాలు లొంగకుండా, ఈ కేసు అని కాదు వేరే కేసుల్లో కూడా లొంగకుండా నేను చేయగలిగాను. ఇదంతా ధ్యానం యొక్క గొప్పతనం. కాబట్టేసి నేను ఈ కేసును ఇంత ఈజీగా ఎదుర్కోగలిగాను. నాకు నేచర్ కూడా అలా సపోర్ట్ చేసింది, ధ్యానం చేస్తున్నాను కాబట్టి. ఇక విషయంలోకి వస్తే, మా బ్రదర్ జే నరసింహారెడ్డి గారు అక్యూట్ ప్యాంక్రియాటిస్ తోటి వరంగల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి, ఇక్కడ సరిగ్గా ట్రీట్మెంట్ అందుతుందో లేదన్న ఉద్దేశంతో హైదరాబాద్లోని సికింద్రాబాద్లో ఒక పెద్ద ఫేమస్ హాస్పిటల్లో మనము అడ్మిట్ చేయడం జరిగింది. ఆ హాస్పిటల్లోనే ఎందుకు అడ్మిట్ చేశానంటే, ఆంధ్రజ్యోతిలో ఆ యొక్క హాస్పిటల్ సీఈఓ గారిది ఒక ఇంటర్వ్యూ చూశాను జస్ట్ 3-4 డేస్ ముందే. వారు ఇచ్చిన ఇంటర్వ్యూ సారాంశం ఏంటంటే, అన్ని హాస్పిటల్లో కంటే 25% బిల్లింగ్ తక్కువ ఉంటుంది మా హాస్పిటల్లో అని చెప్పడం వల్ల, తర్వాత ఆ హాస్పిటల్ కూడా కొంత ఒక 5-6 హాస్పిటల్లో హాస్పిటల్ కూడా పేరు ఉండడం వల్ల మనం అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. ఇదే విషయం నేను కంప్లైంట్లో కూడా రాశాను, ఎందుకు హాస్పిటల్లో జాయిన్ చేశానంటే
25% అన్ని హాస్పిటల్ కూడా తక్కువ ఉంది కాబట్టి అందులో జాయిన్ చేశారని రాయడం జరిగింది. అది ఓకే. అది ఎప్పుడు జాయిన్ చేశామంటే 4/11/2015 అంటే 4/11/2015 మనం జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ చేసే క్రమంలో వాళ్ళ కండిషన్ ఏంటంటే డైలీ 42,000-45,000 అవుతాయి అని చెప్తే ఓకే అని చెప్పి జాయిన్ చేయడం జరిగింది. 34 అవర్స్లో మా అన్నయ్య చనిపోయాడు. చనిపోయిన తర్వాత చూస్తే 3,11,000 బిల్లు ఉంది. అరే ఇంత అబ్నార్మల్ బిల్లు ఎందుకు వేశారు, చేసింది కూడా ఏం లేదు, మామూలుగా డయాలసిస్ చేశారు అనే ఉద్దేశంగా మనం ఆ డబ్బులు కొంచెం డ్యూ పెట్టి చెల్లించేసి బాడీని తీసుకెళ్ళేసి దహనం చేసిన తర్వాత ఒక 50 డేస్ 1 మంత్ టైం తీసుకున్నాను. అన్ని కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి తర్వాత ఆ బిల్లును వెరిఫై చేసి దాన్ని క్లియర్గా పరిశీలించి నేను ఇదే బిల్లును ఇంతకుముందు వరంగల్లో ఏ హాస్పిటల్ అయితే జాయిన్ చేశామో వారికి చూపించి ఇంత బిల్లు వేశారు, ఏంటి రీజన్, ఏ మెడిసిన్స్ వాడారు, ఏ ట్రీట్మెంట్ చేశారని అడిగినప్పుడు వారు చూసి నార్ అడ్రినార్ ఇంజెక్షన్ అయితే ఒక 77 ఇచ్చారు, ఇది బీపీ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇంత ఇవ్వకూడదు, మ్యాక్సిమం ఇస్తే ఒక 7-8 ఇవ్వాలి, అంతకంటే ఇవ్వకూడదు అని చెప్పేసి అతను కూడా పెద్ద ఇంట్రెస్ట్గా మొత్తం చూడకుండా ఒక్క పాయింట్ మాత్రమే చెప్పారు నాకు. చెప్పిన తర్వాత నేనేం చేశానంటే హాస్పిటల్కి వెళ్ళాను. ఆ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళేసేసి 350 రూపాయలు కట్టి కేషీట్ కొరకు అప్లై చేశాను. కేషీట్ కొరకు అప్లై చేస్తే కొంత డ్యూ ఉండే, ఒక 25-30,000 డ్యూ ఉండే, అది కట్టించుకొని ఇక ఒక 100 పేజీలు కలిప ఒక కేషీట్ 100 ఉన్నాయి, ఇది నాకు ఇచ్చారు. ఇది ఇచ్చిన తర్వాత ఒక 10 డేస్ దీన్ని డే అండ్ నైట్ చదివాను, ప్రతి పేజీ చదివాను. చదివి ఫస్ట్ పేజీలో ఫస్ట్ దానిలో ఒక 4 పాయింట్లు మాత్రం తీసుకున్నాను. అదేంటంటే హై డోస్ ఇచ్చారు, హై డోస్ ఇవ్వడం వల్లే మా అన్నయ్య చనిపోయిండు అనేది ఒకటి. రెండోది బిల్లు ఒక విజిటింగ్కు 1,000 రూపీస్ బదులు 14,000 వేసేసి రెండు బిల్స్కే 2 విజిటింగ్కే 28,000 వేశారని ఒకటి, 220 గ్లౌజెస్ వాడారని ఒకటి, డయాలసిస్ కూడా 18 అవర్స్ చేసి 24 అవర్స్ బిల్ వేశారని చెప్పేసి 4 పాయింట్లతో మాత్రమే ఇస్తూ ఈ నారడినార్ హై డోస్ అంటే బాగా ఇవ్వడం వల్ల మా అన్నయ్య చనిపోయిందని చెప్పేసి రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్లో నేను కేసు ఫైల్ చేయడం జరిగింది. నేను కేసు పెట్టిన రోజు 12/12/2015. వాళ్ళు పెద్దగా యాక్షన్ తీసుకోకపోతే మళ్ళీ ఒకరాజు వెళ్ళి లేదు మీరు కేసు ఫైల్ చేయండి అని అన్నప్పుడు వాళ్ళు ఆ కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఒక అంటే సమన్స్ ఇచ్చేసి వారి దగ్గర ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొని 18/12 వాళ్ళు కేసు ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత దాన్ని మెడికల్ అంటే గవర్నమెంట్కి రాస్తారు, డిఎంఎండ్హెచ్ రాస్తారనమాట, రాసి పోస్ట్ మార్టం లాగా అసలు వీరు ఇలా కంప్లైంట్ చేశారు, వీరు ఇలా చెప్పారు, ఏది కరెక్ట్ అనేది రాస్తారు. దాన్ని వాళ్ళు గవర్నమెంట్కి రాస్తే గవర్నమెంట్ వారు గాంధీ హాస్పిటల్కి రాశారు. అది నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కేసీట్ని ఒక 2 నెలలు మొత్తం 100 పేజీస్ ప్రతి పాయింట్ చదివాను. ఏ డ్యూటీలో ఏ సిస్టర్ ఉంది, ఎవరు ఎప్పుడు ఏం రికమెండ్ చేశారు, గ్లూకోజ్ ఎన్ని ఎక్కిచ్చారు, యూరిన్ అవుట్పుట్ ఎంత ఉంది, బ్లడ్ ప్యాకెట్లు ఎంత ఎక్కిచ్చారు, ఇట్లా ఏ టెస్ట్ ఏ డాక్టర్ ఎప్పుడు రాస్తే ఎప్పుడు టెస్ట్ చేశారు, ఇలాగా తర్వాత మొత్తం ఎవ్రీథింగ్ నేను ప్రతి పేజీ ఒక 2 మంత్స్ వెరిఫై చేశాను. నైట్ అంతా కూర్చొని వెరిఫై చేసేవాడిని. చేస్తే అందులో నాకు 20 పాయింట్స్ దొరికినాయి. ఫస్ట్ ఏమో 4 పాయింట్స్తో నేను రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశాను. తర్వాత 20 పాయింట్స్ దొరికినాయి. ఆ 20 పాయింట్స్ ఆధారంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అని ఒకటి ఉంటుంది, అది కింగ్ కోటీలో ఉంటుంది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఎవరుంటారంటే అందులో డాక్టర్స్ ఉంటారు. డాక్టర్లు కనుక ఏమైనా తప్పిదం చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకుంటారు, అంటే శిక్షలు పెద్దగా ఇయ్యారు పోలీస్ కేసులు. అంటే వాళ్ళ ఒక సర్టిఫికెట్ క్యాన్సిల్ చేయడమో, 6 నెలలు పెండింగ్లో పెట్టడం, లేదు వార్నింగ్స్ ఇచ్చి బదిలీ చేయడమో ఇలా చేస్తారన్నమాట. నేను అందులో వేసాను ఈ 20 పాయింట్లు
తీసుకొని ఒక 9 కేసీట్లు ఇవ్వాలి వాళ్ళకి. మనకు 9 కేసీట్లు దాన్ని అఫిడవిట్ చేసి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లోపల మనము 6/4/2015 అంటే ఒక 4 మంత్స్కి మళ్ళీ మనం వాళ్ళ దాంట్లో ఫైల్ చేయడం జరిగింది. ఇక్కడే ఒక ట్విస్ట్ జరిగింది. అంటే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినండి ఈ పాయింట్. ఈ పాయింట్ మీదనే నేను డౌట్స్ వ్యక్తం చేస్తున్నాను. ఇది అది ఏంటంటే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వారేమో ఈ కార్పొరేట్ హాస్టల్ది నెగ్లిజెన్సీ లేదు అని ఇచ్చారు. కానీ గవర్నమెంట్ అంటే గాంధీ హాస్పిటల్ వారు ఇచ్చిన దానిలో వీళ్ళు ఈ ఇంజెక్షన్స్ హై డోస్ మాత్రమే ఎక్కువ ఇచ్చారు. ఈ హై డోస్ ఈ ఇంజెక్షన్ వల్లనే చనిపోయిండం చెప్పలేము. కానీ చాలా ఈ నార్ అడ్రలాన్ ఇంజెక్షన్, ఐవి ఫ్లూయిడ్స్ చాలా ఎక్కువ ఇచ్చారు అనేది వాళ్ళు ఇచ్చారు. అంటే ఈ రెండు డిఫరెంట్ ఉన్నాయి. ఇవి ఇద్దరు డాక్టర్సే. ఒకలేమో ఎంజిఎంలో గ్యాస్ట్రాలజీ వాళ్ళ స్పెషలిస్ట్లే, ఇక్కడ తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో 9 మంది డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు ఎక్స్పర్ట్లే. మరి ఇద్దరు ఎక్స్పర్ట్లు ఇచ్చిన డాక్టర్కు ఒక్క ఇంజెక్షన్లు ఏదైతే ఉన్నాయో వీళ్ళు హై డోస్ ఇచ్చారని వీళ్ళు అన్నారు. లేదు వాళ్ళ నెగ్లిజెన్స్ లేదు, వాళ్ళు కరెక్ట్గా ఇచ్చారని చెప్పేసి నెగ్లిజెన్స్ లేదని మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ నాలాంటి వానికి కానీ మీ వినే వాళ్ళకి కానీ ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది, అరే ఇద్దరు డాక్టర్సే కదా ఎలా ఇచ్చారు ఇది అనేది. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ మెడికల్ అంటే గవర్నమెంట్ అంటే గాంధీ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 3 మీద పోలీసు వారు ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. ఇది అంటే సికింద్రాబాద్ కోర్టులో ఛార్జ్ షీట్ వేశారు, కేసు ఫైల్ చేశారు. ఎందుకంటే నేను ఏదైతే నారడ్రినార్ ఇంజెక్షన్ హై డోస్ ఇవ్వడం వల్ల మా అన్నయ్య చనిపోయిండు అనేది ఇచ్చానో అదే కొంతవరకు హై డోస్ మాత్రం ఇచ్చారు, దీనివల్ల చనిపోయిండో లేదో చెప్పలేమంటే డాక్టర్స్ అలాగిస్తారు. కానీ దాని మీద పోలీసులు మాత్రం ఛార్జ్ షీట్ వేశారు. 304(a) సెక్షను ఇంకొక సెక్షను అది చేశారు, పెట్టారు అది. ఓకే, సెకండ్ టైం నేను కేస్ షీటు అంటే బాగా 2 నెలలు చూసి ప్రతి పేజీ చూడడం వల్ల ఇంకా కొన్ని పాయింట్స్ దొరికినాయని చెప్పాను కదా. అందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అంటే కామన్ మ్యాన్కు అంటే ఏమాత్రం చదువుకోని వారికి కూడా అర్థమయ్యే పాయింట్ ఒకటి చెప్తాను మీకు. అది ఏంటంటే కేస్ షీట్లో డాక్టర్ గారు బ్లడ్ రికమెండ్ చేశాడు 2 PRBC 6 అవర్స్లో ఎక్కించమని చెప్పేసి కేస్ షీట్లో డాక్టర్ గారు రికమెండ్ చేశారు ఇది ఇందులో. కానీ వాళ్ళు ఎక్కించిన బ్లడ్ ఎంత అంటే మీరు ఆశ్చర్యపోతారు, 2 PRBC బ్లడ్ ప్యాకెట్లు, 4 FAB బ్లడ్ ప్యాకెట్లు, ఈ 6 ప్యాకెట్లు కలిసి మార్నింగ్ 2:00 నుంచి వెళ్ళి 2:30 వరకు అంటే అరగంట లోపల 6 ప్యాకెట్లు ఎక్కించారు. ఇది హైలీ ఇంపాసిబుల్ కదా. ఇది రిటర్న్గా కేస్ షీట్లో వాళ్ళు ఇచ్చిన కేస్ షీట్లో ఉంది. ఇది చూడండి, 1/2 అవర్లో 6 ప్యాకెట్లు ఎక్కగలుగుతారా? యాక్చువల్గా డాక్టర్ గారు 2 రాశాడు, అది 6 గంటలు ఎక్కిమన్నాడు. ఒక్క పిఆర్బీసీ ప్యాకెట్ 2:30 నుంచి 3 గంటలు ఎక్కుతుంది అది. కానీ వీళ్ళు అరగంటలో 6 ప్యాకెట్లు ఎక్కించారు, మొత్తం 34 గంటల లోపల 26 ప్యాకెట్లు ఎక్కించారు. ఇవన్నీ ఏ టైంలో ఏ సిస్టరు ఎక్కిచ్చింది అనేది నేను క్లియర్గా తీసుకున్నాను. సరే, నారడ్రినార్ ఇంజెక్షన్ అంటే 77 ఇచ్చారని చెప్పేసి ముందే చెప్పాను. తర్వాత డాక్టర్ ఫీజు కూడా ఏంటంటే నేను ఏషియన్ సర్జికల్ నుంచి తీసుకున్నాను. అదివరకు మా తెలిసిన వ్యక్తి అందులో జాయిన్ అయ్యండి సేమ్ కేసుతోటి. అక్కడ రేట్స్కి ఈ కార్పొరేట్ హాస్పిటల్ ఆస్మాన్ పరకునే రేట్లు. అక్కడ 600 రూపీస్ ఒక ఐటమ్ ఉంటే ఇక్కడ 1200 రూపీస్ ఉంది, ఆల్మోస్ట్ డబుల్ ఉన్నాయి. అక్కడ డాక్టర్ ఫీజు 1000 రూపీస్ 500 ఉంటే ఇక్కడ 14,000 ఉంది. ఓన్లీ 1 డే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ే 10,950 వేశారు. ఒక డాక్టర్ చూడకుండా అతనికి ఫీజు పేమెంట్ చేశారు దానిలో. అంటే మార్నింగ్ జాయిన్ అయితే ఆడ టీడీ చెస్ట్ అంటే ఈ హార్ట్కి సంబంధించిన ఎక్స్రేలు అవన్నీ తీయమంటే 2:00 చేశారు. అంటే ఇలా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. దానిలో ఇలా 20 పాయింట్స్ నేను గ్యాదర్ చేశాను. డయాలసిస్ ఏ టైం నుంచి ఏ టైంకి ఎక్కించారు, ఎంత బిల్ చేశారు, గ్లౌజెస్ ఎన్ని ఉన్నాయి, తర్వాత గ్లూకోజ్లు ఎన్ని ఎక్కించారు,
తర్వాత యూరిన్ అవుట్పుట్ ఎంత వచ్చింది, ఇది ఎక్కిస్తే అంత. తర్వాత ఇంకొకటి చూడండి, యాక్చువల్గా మొత్తం 34 అవర్స్లో 3 ఎక్కించారు పిఆర్బీసీ, కానీ ఐసీయూ చాట్లో 4 ఎక్కించినట్టు ఉంది, బిల్లు మాత్రం 3 వేశారు. అంటే కేసీట్ రాయడంలో కూడా ఎటువంటి అందించండి, ఆ కేసీట్లో చాలా పొరపాట్లు ఉన్నాయి. అవన్నీ నేను చాలామంది డాక్టర్స్ తర్వాత చూపించాను, నేను కేసు వేసిన తర్వాత వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు కేసీట్ ఇలా రాశారు ఏందని. అంటే హరిబరిగా రాసిచ్చినట్టు నాకు అనిపించింది. అది చాలా ఉన్నాయి లేండి పాయింట్స్, ఇందులో డెప్త్కి వెళ్తుంటే ఇదంతా నాకు టైం సరిపోదు కేసీట్లో. ఇక మీకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో నేను కేసు వేసాను చెప్పాను కదా, ఇది ప్రతి ఒక్క జాగ్రత్తగా అయినండి, ఎందుకంటే ఇది ప్రతి ఒక్క డాక్టరు, ప్రతి ఒక్క మెడికల్ కాలేజీ ప్రిన్సిపాలు, ప్రతి ఒక్కరు బయట వాళ్ళు కూడా అందరూ కూడా తెలుసుకోవాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఫస్ట్ నేను ఎప్పుడైతే నేను కేసు పెట్టానో, అంటే వాళ్ళకు కాంప్లైంట్ చేశానో, దాని ప్రకారం నాకు సమస్య ఇచ్చారు. నేను 6/4/15 నేను కాంప్లైంట్ ఇచ్చాను, నన్ను రమ్మని చెప్పేసి 20/7/2016 నాకు ఇచ్చారు. ఆ హాస్పిటల్లో 4 డాక్టర్ల మీద పెట్టాను కదా, 4 డాక్టర్లకు, ఆ యొక్క కార్పొరేట్ హాస్పిటల్ సీఈఓకు, ఆయనకు కూడా సమన్స్ ఇచ్చారు రమ్మని. నేను 20/7/2016 నాడు నేను అటెండ్ అయ్యాను. ఏ డాక్టర్స్ మీద కేసు పెట్టానో వాళ్ళందరూ కూడా బయట కూర్చున్నారు, నన్ను ఫస్ట్ పిలిచారు. జాగ్రత్తగా వినండి, పిలిచిన తర్వాత ఫస్ట్ ఆ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ డాక్టర్ గారు అడిగారు. ఏమడిగారంటే, మీకు కార్పొరేట్ హాస్పిటల్ మీద నమ్మకం ఉందా అని అడిగారు ఫస్ట్. అంటే చెప్పాను నేను, ఉంది, ఎందుకంటే ఎన్నో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో హాస్పిటల్ లోపల కొద్దిగా సీరియస్ అయిన పేషెంట్లను కార్పొరేట్ హాస్పిటల్ తీసుకొస్తే బతికిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, నేను కూడా అదే ఉద్దేశంతో తీసుకొచ్చాను, కాబట్టి నా కార్పొరేట్ హాస్పిటల్ మీద నమ్మకం ఉండే తీసుకొచ్చాను అని చెప్పి ఇది ఇంకా చెప్తూనే ఉండగానే ఒక డాక్టర్ ఏం చేశాడంటే, లేదు మీరు ఏం చెప్పాల్సిన 5 నిమిషాల్లో కంప్లీట్ చేయండి అన్నాడు. అంటే వాళ్ళు ఎంత టైం ఇస్తే, నేను అడిగిన నేను పెట్టిన 20 ప్రశ్నలు నేను అన్నా 20 పెట్టాను, ఎంతసేపు టైం తీసుకోవాలి నేను యాక్చువల్గా, కానీ అవన్నీ మీరు 5 నిమిషాల్లో కంప్లీట్ చేయనప్పుడు నాకు డౌట్ వచ్చేసింది, ఏంది ఇలా అడుగుతున్నారని చెప్పేసి నేను ఇంకా చెప్తూనే పోయాను. తర్వాత ఇంకొక డాక్టర్ ఏమడిగాడంటే, నా ఇది చాలా వరస్ట్కి వచ్చాను నన్ను అడిగింది, మీరు డాక్టర్స్ ఫ్రీ ట్రీట్మెంట్ చేయాలనుకుంటున్నారా కార్పొరేట్ హాస్పిటల్స్లో అన్నాడు. అంటే ఒక వ్యంగ్యంగా, అంటే ఒక కాంప్లైంట్ని అడిగే పద్ధతి అది కాదు ఒక డాక్టర్స్. అప్పుడు నేను ఏమన్నంటే, నేను మీకేమన్నా కాంప్లైంట్ రాసానా ఫ్రీ ట్రీట్మెంట్ చేయమని, ఎక్కువ బిల్లేసి ఎక్కువ ఫీజు తీసుకున్నారని రాశాను. అంటే కార్పొరేట్ హాస్పిటల్ ఎట్లా నడుస్తాయి, పేమెంట్ చేయకపోతే ఏమైనా గవర్నమెంట్ హాస్పిటల్స్ కాదు కదని చెప్పేసి నేను కొద్దిగా సీరియస్గా అన్నాను. తర్వాత ఇంకేదో అడిగాడు, నేను 5 నిమిషాల్లో చెప్పమన్నారు కదా, కానీ నేను 15 నిమిషాలు టైం తీసుకొని క్రాస్ ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళ మీద సీరియస్గానే, ఎందుకంటే అడిగే పద్ధతి అది కాదు అని చెప్పి లాస్ట్ కన్నాను. వాళ్ళు అంటే కేసీట్ కూడా చదివినట్టు లేదు నాకు అనిపించాలి, ఎందుకంటే అలా ఏదో నామకే వస్తే అది ఏదో మన కాంప్లైంట్ ఇస్తే పిలిచినట్టుగా అనిపించి, సరే చెప్పాల్సింది చెప్పానని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. తర్వాత వాళ్ళని పిలిచారు, నాకు అనిపించింది సంథింగ్ వీళ్ళు ఏదో మేనేజ్ అవుతున్నారు, ఇది కాదు పద్ధతి అని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత ఒక 1 మంత్ తర్వాత నేను తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్కు ఘాటైన లేఖ రాస్తూ గవర్నర్కు, సీఎంకు, మినిస్టర్స్కు అందరికి పంపించా. అది ఏంటంటే, ఒక కాంప్లైంట్ని రిసీవ్ చేసుకునే పద్ధతి అది కాదు మీకు. మీరు నేనంటే టైం తీసుకున్నాను, కానీ ఎవరైనా వస్తే, నాలాంటి వాడు వస్తే మీరు టైం ఇవ్వండి. మీరు ఇలాంటి ఈ విధంగా కనుక ప్రవర్తిస్తే డాక్టర్స్ మీద ఉన్న యొక్క గౌరవం పోతుంది అని చెప్తూ, మీరు ఎవరు కేసీట్ చదివినట్టుగా నాకు అనిపించలేదు, మళ్ళీ ఒకసారి కేసీట్ చదవండి మీరు అని చెప్తూ ఏమన్నానంటే, మీరు ఎలాంటి తీర్పు ఇచ్చినా ఈ తీర్పు కాపీని నేను ప్రజల్లో అందరికీ తీసుకెళ్తాను అని చెప్పేసి నేను ఒక ఘాటుగా రాయడం జరిగింది ఆ లెటరు. అలా రాశాను కాబట్టేసి నా మాట మీద నిలబడేసి ఇప్పుడు వాళ్ళు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో ఆ కాపీని నేను అన్ని హాస్పిటల్స్కి, మెడికల్ కాలేజీకి, కొంతమంది ప్రజలకి ఈ వీడియో ద్వారా అంటే పంపుతాను, కొన్ని చాలా హాస్పిటల్స్ పంపుతాను, ప్లస్ వీడియో ద్వారా కూడా తెలియచేస్తాను నేను ఇది. అలా నేను రాసిన తర్వాత మళ్ళీ నాకు సమన్స్ పంపారు.
మీరు మళ్ళీ ఒకసారి అటెండ్ కండి, మీరు ఈ విధంగా కంప్లైంట్ చేశారు కాబట్టేసి. అంటే నేను ఒక 1 మంత్ టైం తీసుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సీరియస్గా ఉన్నారు అందరు డాక్టర్స్. వారు ఏమన్నారంటే, నువ్వు పోయినసారి టైం ఇవ్వలేదన్నావు కదా, ఇప్పుడు ఎంత టైం కావాలో చెప్పు, నీకు అలారం ఆన్ చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళు అలారం ఆన్ చేసి ఇప్పుడు చెప్పాల్సింది మొత్తం చెప్పు అన్నారు. అంటే నేనేమన్నానంటే, మీరు నాకు టైం ఇవ్వకపోయినా నేను తీసుకున్నాను, ఎవరన్నా నాలాంటి వాళ్ళు వస్తే టైం ఇవ్వని రాశాను, ఆ కాంప్లైంట్ మళ్ళీ ఒకసారి చదువుకోండి, కేసీట్ కూడా మళ్ళీ ఒకసారి చదువుకోనండి అందరినీ. ఇక నాకు చెప్పడానికి ఏమి లేదు, నేను చెప్పాల్సింది అప్పుడే చెప్పాను, కాంప్లైంట్ రాశాను అని చెప్పేసి మీరు న్యాయమైన జడ్జిమెంట్ ఇవ్వండి అని చెప్పేసి నేను అనడం జరిగింది. దానికి వారు ఏమన్నారంటే, మీరు ఇలా రాశారు కానీ మేము నీ కేసును సీరియస్గానే తీసుకున్నాము, ఆ హాస్పిటల్ సీఈఓ 2 సార్లు రాకపోతే పిలిపించాము, అతన్ని కూడా తీసుకున్నాము అని చెప్పేసి నాతో చెప్పడం జరిగింది. ఆ హాస్పిటల్ సీఈఓ గారు వచ్చారు, తర్వాత డాక్టర్స్ వచ్చారు. సరే, వాళ్ళు చెప్పాల్సిన స్టేట్మెంటు వాళ్ళు ఏదైతే వాళ్ళు చెప్పారు, వాళ్ళది చెప్పారంటే రిటర్న్గా ఇచ్చేశారు వాళ్ళు అవన్నీ. దాన్ని ఫైండింగ్ ఏం చేశారంటే, ఈ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వారు, ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి, అసలు ఎట్లా రాశారు వీళ్ళు అంటే, వాళ్ళు చెప్పింది ఒకటి, లాస్ట్కు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది ఒకటి. నేను క్లియర్గా ఇస్తున్నాను, కొన్ని పాయింట్స్ మీకు ఫైండ్ అవుట్ చేస్తాను నేను, వాళ్ళు ఏమి దీనిలో రాశారు అనేది. ఫస్ట్ నేను కంప్లైంట్లో ఏదైతే 20 పాయింట్స్ రాశానో ఆ 20 పాయింట్లు మెన్షన్ చేశారు ఇందులో. అందులో ఒకటి కూడా, హాఫ్ ఎన్ అవర్లో 6 బ్లడ్ ప్యాకెట్స్ ఎలా ఇచ్చారన్నది ఒకటి రాశారు, ఇన్ని నారెడ్లకి 77 ఎలా ఇచ్చారని రాశారు, డయాలసిస్ గురించి అన్నీ రాశారు, స్పెసిఫిక్గా రాశారు. హాఫ్ ఎన్ అవర్లో 7 బ్లడ్ ప్యాకెట్లు ఎట్లా ఇచ్చారు, 6 ప్యాకెట్ ఎట్లా ఇచ్చారని చెప్పేసి కూడా వాళ్ళు నేను ఇచ్చిన కంప్లైంట్ కూడా ఇలా రాశారు వాళ్ళ దానిలో, నువ్వు ఇలా ఇచ్చావు అని చెప్పేసి. తర్వాత ఇవన్నీ చేసి వాళ్ళు ఇచ్చింది నేను ఇచ్చింది ఫైండింగ్ చేసింది ఏం తెలుసా, జాగ్రత్తగా వినండి. ది కమిటీ నోటెడ్ దట్, ఒక డాక్టర్ పేరు చెప్పారు, హైజ్ నాట్ రిజిస్టర్డ్ హిజ్ డిగ్రీ గ్యాస్ట్రాలజీ విత్ ద స్టేట్ మెడికల్ కౌన్సిల్ అండ్ హీ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ప్రాక్టీసింగ్ వితౌట్ రిజిస్ట్రేషన్ ఈజ్ ఇల్లీగల్. అంటే ఏ డాక్టర్ అయితే ఉన్నాడో గ్యాస్ట్రాలజీ, అతను యాక్చువల్గా లండన్లో చదివాడు, వచ్చేసిన తర్వాత తెలంగాణలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్టర్లకే కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసే హక్కు ఉంటుంది, అలా చేయకపోతే అది ఇల్లీగల్ అవుతుంది. అదే రాశారు. ఈ డాక్టర్కి ఏదైతే ఉన్నదో, ఏది మా అన్నయ్యకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఏదైతే ఉన్నాడో అతనికి తెలంగాణలో రిజిస్ట్రేషన్ లేదు, ఇది ఇల్లీగల్ అని ఫస్ట్ పాయింట్ రాశాడు. రెండో పాయింట్ ఏం రాశారంటే, ఇది ఆ ఫీజు గురించి, �ఆ ఫీజు ఏంటంటే ఒక విజిటింగ్కి 14,000 తీసుకున్నాడు అని చెప్పి రాశాను కదా. ఆ డాక్టర్ గారు ఏమిచ్చారంటే, వాళ్ళకి ఇచ్చిన దానిలో నేను ఫీజు ప్రకారం చేయలేదు, నాది ఫిక్స్డ్ శాలరీ ఉంది, నేను నెలకు చేసినందుకు నాకు ఇంత శాలరీ ఇస్తారు కానీ నాకు ఒక విజిటింగ్ ఫీజు ఉండదు అని చెప్పేసి వాళ్ళు రాశారు. అదే ఇంట్లో మెన్షన్ చేశారు, అతను ఓన్లీ ఫిక్స్డ్ ఛార్జెస్ కింద పనిచేస్తున్నాడు అని చెప్పి రాశారు. తర్వాత డాక్టర్ గారు ఆ యొక్క కార్పొరేటర్ సీఈఓ గారికి వాళ్ళు చెప్పారు, అది మీరు ఎక్సెస్ బిల్ వేశారు, మీ యొక్క ఫీజులో చాలా వేరియేషన్ ఉంది, ఫైండ్ అవుట్ చేశారు. అంటే ఎక్కువ ఫీజు 14,000 ఫీజు ఎక్కువ అని చెప్పేసి ఆయనకు కూడా చెప్పడం జరిగింది. ఏది ఆ హాస్పిటల్ సీఈఓ గారికి, అతనేం రిప్లై ఇచ్చాడంటే, మా హాస్పిటల్లో మేము ఏదైతే ఛార్జ్ చేస్తామో అలా 10% అందరికి డాక్టర్లకు పంచుతాము, వీళ్ళకి పంచాము, కానీ అది రాంగ్, అది 10% అంటే 14,000 తీసుకుంటే 1,400 ఇవ్వాల్సి వస్తుంది, కానీ అలా కాదు కదా, టోటల్ హాస్పిటల్ ఫీజులో అది పంచుతామన్నారు, కానీ రాంగ్ స్టేట్మెంట్, అది వీళ్ళు అగ్రీ అయ్యారు కానీ మందలించారు. మొత్తం హాస్పిటల్ వారిని మాత్రం ఫీజు విషయంలో మందలించారు. అంటే మా అన్నకి ఫీజు ఎక్కువ వేసినట్టే కదా దీని అర్థం, అంటే కమిటీ వాళ్ళు గుర్తించినట్టే కదా. ఇంకోటి ఫీజు అంటే, ఇది తెలంగాణ మెడికల్ స్కూల్ గుర్తించి ఫైండ్ అవుట్ చేసి ఇలా రాశారు, మేము గుర్తించాము ఈ హాస్పిటల్ వారి మిస్టేక్స్ అని. ఆడ బిల్లింగ్ ఏదైతే ఉన్నదో డిస్ప్లే చేయాలి, చేయలేదని కూడా వాళ్ళకి రాశారు. అది మీరు బిల్లు ఎంత అనేది రాయలేదని చెప్పేసి డిస్ప్లే చేయలేదని కూడా రాశారు.
ఇంకోటి ఏ డాక్టర్స్ అయితే పేషెంట్లు విజిట్ చేసి కేసీట్లు రాయాలి ప్రతిదీ, కానీ వీళ్ళు రాసింది ఏంది, డాక్టర్ చూశారు కేసీట్లు మాత్రం సరిగ్గా రాయలేదు, అంటే సరిగ్గా ఈయన ఆర్డర్ ప్రకారం రాయలేదు అని ఒకటి రాశారు. ఇంకొక అతి ఇంపార్టెంట్ పాయింట్, ఒక డాక్టర్కు మధ్యలో కోఆపరేషన్ లేదు, అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు. ఇంత సీరియస్ ఉన్న పేషెంట్ని మెయిన్ డాక్టర్ చూడలేదు, సరిగ్గా చూడలేదు అని చెప్పేసి కూడా ఆ డాక్టర్ గారికి రాయడం జరిగింది. ఈయన ఫైండ్ అవుట్స్ ఇవన్నీ చూడండి. ఆన్ ఏ క్రిటికల్ పొజిషన్ ఆఫ్ ద పేషెంట్, నో సీనియర్ డాక్టర్ హ్యాస్ మేనేజ్డ్ టు సీ ద పేషెంట్, ఇన్స్టెడ్ ఏ డిఎన్బి రెసిడెంట్ వాజ్ ఇంట్రెస్టెడ్ ద జాబ్ ఆఫ్ సీయింగ్ ద పేషెంట్. చూడండి ఎంత క్లియర్గా రాశారో. ఈ పాయింట్స్ అన్నీ ఆ హాస్పిటల్కి బాగా రాశారు ఇవన్నీ. అంటే ఇన్ని ఫాల్ట్స్ ఉన్నాయి, మీరు ఏమేమి రాశారు, ఒక డాక్టర్కు మధ్యన కోఆర్డినేషన్ లేదు, ఒక సీరియస్ పేషెంట్ను చూసే పద్ధతి ఇది కాదు, ఏదైతే డాక్టర్ చూశారో అది కేసీట్లో సరిగ్గా రాయలేదు, ఫీజు అబ్నార్మల్గా వేశారు, ఈ డాక్టర్కు తెలంగాణలో రిజిస్ట్రేషన్ లేదు, ఇది ఇల్లీగల్, ఇలాంటివన్నీ రాశారు. ఇవన్నీ రాసి ఈ హాస్పిటల్ సిఇఓ గారికి వారు సమన్స్ పంపారు. వారు కూడా రెండుసార్లు పిలిస్తే రాకపోయినా తర్వాత లాస్ట్ విధి లేని పరిస్థితిలో వచ్చి ఆయన స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే, మేము ఇదంతా చేయలేదు, వాళ్ళంతా అయితే ఈ ఒక చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేయలేదు కదా, ఎలా ప్రశ్నిస్తారు మమ్మల్ని అని చెప్పేసి ఒకటి అడిగారు. మేమంతా సరిగ్గానే చేశామని చెప్పేసి అవన్నీ రాశాడు. అది రాసినప్పటికీ హాస్పిటల్ అంటే ఈ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వారు ఎటువంటి షాక్ ఇచ్చారు వాళ్ళకంటే, పేపర్లో ఇచ్చారు కానీ తర్వాత రిజల్ట్ మాత్రం వేరే ఇచ్చారు. లాస్ట్కి ఒక లెటర్ ఇచ్చారు, లెటరే ఇచ్చారు వాళ్ళకి ఒకటి. ఏమిచ్చారు ఈ లెటర్? ఇందులో ఉన్నదాని ప్రకారం అంటే, మీ హాస్పిటల్లో తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేసి చేయకుంటే వాళ్ళతో చేయించండి, ఈ రేట్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి, వేరియేషన్స్ ఉన్నాయి, అవి సరి చేసుకోండి, మీరు ఎంత ఫీజు చేస్తారో అది డిస్ప్లే చేయండి, తర్వాత ఇవన్నీ ఇచ్చారు. అంటే చూడండి, ఒక పేషెంట్ని చూసే క్రమంలో ఒక డాక్టర్ కోఆర్డినేషన్ లేదంటే ఎంత పెద్ద మిస్టేక్ ఇది? తర్వాత మెయిన్ డాక్టర్ సరిగ్గా ట్రీట్మెంట్ చేయలేదని ఎంత పెద్ద మిస్టేక్ దానిలో? అంటే ఇన్ని పొరపాట్లు పెట్టుకొని ఇన్ని ఫైండింగ్ ఇస్తూ లాస్ట్కి ఏమన్నారంటే, చూడండి, దెర్ ఈజ్ నో నెగ్లిజెన్సీ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద డాక్టర్స్ ఆర్ ఎనీ డిఫిషియన్సీ ఆఫ్ సర్వీస్. అంటే మరి డిఫిషియన్సీ మీనింగ్ ఏంది? ఇక అంటే ఇన్ని పొరపాట్లు చూపిస్తూ డాక్టర్ ఇందులో డిఫిషియన్సీ లేదు, అసలు ఏమి డాక్టర్స్ అంతా కరెక్ట్గా చేశారని ఇచ్చారు. చెప్పేదంతా చెప్పారు, మొత్తం లాస్ట్కి ఫైండింగ్లో ఇచ్చారు. తర్వాత ఇంకో నా మెయిన్ ప్రశ్న ఏంటంటే, ఒక హాఫ్ అన్ అవర్లో 6 బ్లడ్ ప్యాకెట్లు ఎలా ఎక్కిచ్చారని రాశాను నేను. దానికి ఏం రాశారంటే, వాళ్ళు ఇచ్చిన ఏది ఆ డాక్టర్స్ అంటే హాస్పిటల్ డాక్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రమే రాశారు. ఇది ఏమంటే, 6 ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు, 6 బ్లడ్ ప్యాకెట్లు ఎక్కించవచ్చు అని రాశారు. తర్వాత నాకు ఇది వచ్చిన కూడా మళ్ళీ లిటరేచర్ నేను అడిగింది, అరగంటలో 6 ప్యాకెట్లు ఎలా ఎక్కించారు అనేది నేను అడిగాను. ఇంకోటి డాక్టర్ కూడా 2 ఎక్కిమన్నాడు 6 గంటల్లో మరి అని, ఇది కూడా నేను మళ్ళీ ఒక లెటర్ పెట్టాను. అంటే వాళ్ళు నేను ఇచ్చిన కాంప్లైంట్లో కూడా రాశారు నేను రాసినట్టు. మరి ఇంత క్లారిటీగా ఉన్నప్పుడు ఇది ఎలాగా వాళ్ళు డిపెండెన్సీ లేదని ఇచ్చారు? దీన్ని పట్టుకొని వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు ఏం చేశారంటే, స్క్వాష్కి వెళ్ళారు హైకోర్టుకి. అంటే అది వరకు వెళ్ళారు, ఈ రిపోర్ట్ రాకముందే. ఇది స్క్వాష్కి వెళ్తూ ఏం చేశారు హైకోర్టులో హాస్పిటల్ వాళ్ళు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాపీలు ఒక 2-3 వేశారు. అంతకుముందే నేను వాళ్ళు స్క్వాష్కి వెళ్ళగానే నేను కూడా హైకోర్టులో ఒక అడ్వకేట్ పట్టుకున్నాను, పీపీ నమ్మక. కానీ మా అడ్వకేటు ఈ తెలంగాణ బైఫర్గేట్ కాగానే ఆంధ్రాకి వెళ్ళిపోయాడు, అతను డ్రాప్ అయ్యాడు, నన్ను వేరే అడ్వకేట్ పెట్టుకోమన్నాడు. ఈ లోపల ఈ సికింద్రాబాద్ ఏ హాస్పిటల్ డాక్టర్స్ అయితే ఉన్నారో వాళ్ళు హాస్పిటల్ కోర్టుకు అటెండ్ అయ్యారు. నేను కూడా 2 వెళ్ళాను. 2 వెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్ సీఈఓ గారు డాక్టర్స్ అందరు వచ్చారు కోర్టుకు, నా పక్కకు నిలబడ్డారు. వాళ్ళు టోటల్గా 2 అటెండ్ అయ్యారు హాస్పిటల్కి. చాలాసార్లు రాలేదు,
వాళ్ళు వారంటీ ఇష్యూ చేస్తామంటే అటెండ్ అయ్యారు దానిలో. దాని తర్వాత ఇది 5-4 ఏళ్ళ తర్వాత హైకోర్టులో స్పాస్ టేబులింగ్కి వచ్చింది. అప్పుడు నా అడ్వకేట్ లేడు, నేను వేరే అడ్వకేట్ పెట్టుకుందాము అని అంటే కాస్ట్లీ అయిపోయింది బాగా. అందుకొరకు అప్పుడు నేనేం చేశానంటే మా కోడలతో, అంటే చిన్న అడ్వకేట్ అంటే మా అన్నయ్య వాళ్ళ సొంత కోడలే, ఆమెతోటి నేను వకాల్తా చేయించేసి ఆమె వాదిస్తున్నప్పుడు నేను కూడా వెళ్ళి హైకోర్టు జడ్జి గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ మన వాదనను బట్టి ఏ జడ్జి అయినా తీర్పిస్తారు కాబట్టి హైకోర్టులో స్క్వాష్లో నాది కేసు కొట్టుడిపోయింది. అది కేసు కొట్టుడిపోయిన తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళు వేరే అప్పీల్కి వెళ్ళాలి, కానీ వాళ్ళు కూడా వెళ్ళలేదు. కాబట్టి నేను అంటే ఈ తీర్పును ఏమి తప్పు పట్టట్లేదు, అంటే మనం ఏదైతే వాదిస్తామో జడ్జి గారు అదే తీర్పిస్తారు. కానీ ఇక్కడ నేను తప్పు పట్టిందల్లా ఏంటంటే, మెడికల్ కౌన్సిల్ ఒక తీర్పు ఒక విధంగా ఉంది, గవర్నమెంట్ డాక్టర్ ఒక రిపోర్టు వేరే విధంగా ఉంది. అంటే వీళ్ళేమో ఇంజెక్షన్స్ హై డోస్ అంటారు, వీళ్ళు నెగ్లిజెన్స్ లేదంటారు. ఇంకోటి మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చిన దానిలో కూడా వాళ్ళు ఎందుకు ఇది ఇవ్వచ్చు అని చెప్పేసి వీళ్ళు ఫైండ్అవుట్ చేయలేదు, ఓన్లీ వాళ్ళు ఇచ్చిన మేము ఇచ్చిన వెరిఫై చేసినామని రాశారు. అది తర్వాత ఎథిక్స్ కమిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మేము రాశారు, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కూడా ఇలా మెన్షన్ చేయలేదు. ఇది అంటే ఇన్ని ఫాల్ట్స్ ఉన్నాయి. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, అంటే నేను దీనివల్ల ఇది వేసేటప్పుడు ఇంకా వేరే 2 హాస్పిటల్ కేసులు కూడా వాళ్ళు వస్తే టేకప్ చేశాను, దానిలో సక్సెస్ అయ్యాము. వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి 9 లక్షలు అట్లా ఇచ్చారు వాళ్ళు, అంటే అలా కూడా గెలిస్తే. ఇంకా వేరే హాస్పిటల్ కూడా సేమ్ ఇదే ప్రొసీజర్లో ఫాలో అయ్యాను, అది కూడా సక్సెస్ అయ్యాము. ఇది మాత్రం ఇది పెద్ద కేసు కాబట్టేసి నేను ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, కేసే నడవనయ్యి అనుకున్నాను. కాబట్టి ఇది ఏదైతే ఉన్నదో ఇది స్క్వాష్లో పోయింది. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా మనకు హాస్పిటల్లో అన్యాయం జరిగింది అనిపిస్తే ఫస్ట్ కేస్ షీట్ తీసుకోండి, వెరిఫై చేయండి, అలా ఎటు తిరిగి ఏదో ఒకరిని పాయింట్స్ దొరుకుతాయి, దాంతో ఎఫ్ఐఆర్ చేయించండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మనందరం కూడా ప్రతి ఒక్కరు అవేర్నెస్లో ఉంటే ఈ అన్యాయం అనేది కొంతవరకు తగ్గుతుంది. నాకేంది అనుకోండి ఇలాగే ఉంటుంది ఇది దానిలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిజంగా మనకు అన్యాయం జరిగింది అని అనుకున్నప్పుడు మనం ఒక కేసు షీట్ తీసుకున్నట్టు, ఇక్కడ కేసు షీట్ మన డాక్యుమెంట్ తీసుకునే హక్కు ఉంటుంది కదా మనకు. కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకుంటే హాస్పిటల్లో అవినీతి చాలా వరకు తగ్గుతుంది. ఇంకోటి పీజీ డాక్టర్స్ కూడా ఎలా ఏం చేస్తారంటే, ఈ మేనేజ్మెంట్ ఎలా చెప్తే వాళ్ళు చేయాల్సిందే కదా, ఇంత బిల్లు ఏమంటే ఇంత వెళ్ళేస్తారు, ఇది చూడమంటే చెప్తారు, అది అందరికీ తెలిసిన వచ్చినాయి. దానివల్ల ఏమవుతుంది, ఈ డాక్టర్స్ కూడా ఇప్పుడు కోర్టు సూట్ తిరగాల్సి వచ్చింది. నాతో చాలా టెన్షన్ పడ్డారు వాళ్ళు డాక్టర్స్, దానిలో చాలా రోజులు తిరిగారు కోర్టు సూట్, ఒక టెన్షనే కదా ఇది. ఇప్పుడు నేను కనుక కరెక్ట్గా ఉన్నాననుకోండి ఇది ఇంకా నేను ప్రొసీడ్ కావచ్చు కదా, కాకపోతే నాకేంటంటే వేరే మెడిటేషన్ లైన్లో బిజీ ఉండి ఈ యాక్టివిటీస్లో ఎక్కడ ఉన్న వల్ల ఈ కేసును నేను పక్కకు పెట్టాను. ఇది సరే, మనం చేయాల్సినంత చేశాము, ఒక అవేర్నెస్ అయితే క్రియేట్ చేశాను. కాబట్టి మీకు ఏ అన్యాయం జరిగినా ఏం జరిగినా దయచేసి మన హాస్పిటల్ నియంత్రించాలంటే తప్పనిసరిగా కేసు షీట్ తీసుకోండి, మీకు ఏదో ఒక పాయింట్ దొరుకుతుంది, తెలిసిన డాక్టర్స్ కన్సల్ట్ కానీ ఏదో ఒక చిన్న పాయింట్ ఇస్తారు. అలా మనం ఎథిక్స్ కమిటీకి వేసుకోవచ్చు, ఇది వేసుకోవచ్చు. నాకు జరిగినట్టు అందరికీ మేనేజ్ కాదు, అది వీళ్ళు హై లెవెల్ కాబట్టి ఏదో కొంత నడిచినట్టుంది ఎథిక్స్ కమిటీలో. కానీ మెడికల్ డాక్టర్స్ మాత్రం మన ఫెవర్ని తీర్పించారు, వాళ్ళకు డబ్బు దక్కిందని వాళ్ళు ఎక్కడ లొంగిపోలేదు. కాబట్టి ఇది ఓన్లీ నేను అవేర్నెస్ క్రియేట్ చేయడం కొరకే నేను ఇచ్చాను. తర్వాత ఏదైతే అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి, అంటే ఈ కోర్టు జడ్జిమెంట్ కాపీలు ఉన్నాయి, అందులో మనం ఎలా చేసాము ఇవన్నీ చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అందుకని మీకు చాలా తక్కువ పాయింట్స్ చెప్పాను నేను ఏమేమి రాశాననేది, ఏమేమి వాదన జరిగిందనేది. కాబట్టి ఫస్ట్ మెడికల్ కాలేజీలో పిల్లలకు ఉపయోగపడుతుందో, ఇలా ఉందా పరిస్థితి, అట్లీస్ట్ కేసీటలను చేయడం నేర్చుకుంటారు. ఏ హాస్పిటల్లో కూడా నేను చాలా వాటికి తిరిగాను, కేసీట్లు సరిగ్గా రాయరు వాళ్ళు. ఇది పట్టుకొని ఎంజిఎంలో కూడా వెళ్ళాను నేను. ఎలా ఉంది అంటే వాళ్ళు ఇక్కడ ఎంజిఎంలో పర్ఫెక్ట్గా రాస్తారనమాట, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో, కానీ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు లేదన్నారు వాళ్ళు అన్నదని చెప్తున్నాను. కాబట్టి థ్యాంక్ యూ, ఈ వీడియో మీరు షేర్ చేయండి అందరికీ తప్పనిసరిగా. ఒక అవేర్నెస్ క్రియేట్ చేసాము, ఎందుకంటే నేను హాస్పిటల్ పేరు కూడా చెప్పలేదు కొన్ని కారణాల వల్ల దానిలో. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కిషన్ రెడ్డి, వరంగల్. నా సెల్ నంబర్ 9849333602. ఓకే, థ్యాంక్ యూ.